So one more important sum I am going to teaching you. Root 3 plus I whole to the power of 100 is equal to 2 to the power of 99 into A plus IB. అయితే మనం ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 4 అని చూపండి అంటున్నాడు. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 అని చూపించండి అంటున్నాడు. సో మనకి రూట్ 3 ప్లస్ ఐ ఇదంతా కూడా ఇందాక మనం అనుకున్నట్టు సిక్స్ ప్రకారం చేస్తాము. ఫస్ట్ తీసుకోండి, రూట్ 3 ప్లస్ ఐని తీసుకుందాం. రూట్ 3 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేద్దామంటే దీన్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేద్దాము. సో 2 బై 2తో కనుక చేస్తే రూట్ 3 ప్లస్ ఐ అనేది ఏమవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ 3 బై 2 ప్లస్ ఐ బై 2 అవుతుంది. సో మనం రూట్ 3 బై 2ని ఇక్కడ ఏం చేస్తామంటే కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఫార్ములాలో రాసుకుందాము. సో రూట్ 3 ప్లస్ ఐ హోల్ టు ద పవర్ ఆఫ్ 100 ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ, సో 2 ఇంటూ ఇక్కడ మనం ఏం చేద్దామంటే 2 ఇంటూ రూట్ 3 కాస్ 5/6 ప్లస్ ఐ సైన్ 5/6గా రాసుకుందాం. ఓకేనా, మనం రూట్ 3 బై 2ని అంటే కాస్ 30 డిగ్రీస్ అనమాట. ఓకే, కాస్ 5/6 ప్లస్ ఐ సైన్ 5/6గా రాసుకుందాం, సైన్ 30 డిగ్రీస్. ఓకే, ఇట్లా రాసుకున్నాక మనకేం కావాలి, రూట్ 3 ప్లస్ ఐ హోల్ పవర్ 100 కావాలి. రూట్ 3 ప్లస్ ఐ హోల్ పవర్ 100 ఇస్ ఈక్వల్ టు మనం 2 టు ద పవర్ ఆఫ్ 100 ఇంటూ ఇక్కడ కాస్ 5/6 ప్లస్ ఐ సైన్ 5/6 హోల్ పవర్ 100 అవుతుంది కదా. సో మనం అలా ఉంటే మనం సాల్వ్ చేయలేము. కాబట్టి ఎప్పుడైనా కాస్ట్లో సిస్ ఫామ్లో కనుక వస్తే మనం ఏం చేసుకుంటామంటే ఆ పవర్ని ఇక్కడ మనం రాసుకుంటాము అని అనమాట, విచ్ ఇస్ ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ కాస్ట్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్ కనుక మీకు ఉంటే సమ్లో దాన్ని మనం ఎలా రాసుకోవాలంటే కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా అని రాసుకుంటారు. కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ కనుక ఉంటే దాన్ని మనం ఎలా రాసుకోవాలి, కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా అని రాసుకుంటారు. ఓకే, అట్లా రాసుకోవాలి. కాబట్టి కాస్ 100 పై బై 6 ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ 100 పై బై 6 మనం ఇలా రాసుకోవాలి. ఓకే, ఇలా రాసుకున్నాక విచ్ ఇంప్లైస్ 2 పవర్ 100 ఇంటూ కాస్ 50 పై బై 3 ప్లస్ ఐ సైన్ 50 పై బై 3 అవుతుంది. ఓకే, సో విచ్ ఇస్ ఈక్వల్ టు ద పవర్ ఆఫ్ 99 ఇంటూ దీన్ని మనకి ఇక్కడ ఏమిచ్చారు, 2 పవర్ 99 ఇంటూ ఏ ప్లస్ ఐబి ఫామ్లో రాసుకోమన్నారు కదా, సో దాన్ని అలా రాసుకుందాం. కాబట్టి మనకి ఇచ్చిన సమ్ము ఇక్కడ దీన్ని ఒక పని చేద్దాము, ఇరువైపులా ఒకేసారి రాసేద్దాము. విచ్ ఇస్ ఈక్వల్ టు మనకి సమ్లో ఎంత ఉంది, 2 టు ద పవర్ ఆఫ్ 99 ఇంటూ ఏ ప్లస్ ఐబి ఫామ్లోకి రాసుకోవాలి. సో కాబట్టి ఏ ప్లస్ ఐబి ఇజ్ ఈక్వల్ టు మీకు 2 ఇంటూ కాస్ 50 పై బై 3 ప్లస్ ఐ ఇంటూ సైన్ 50 పై బై 3 అవుతుంది. ఓకే, అట్లానే ఏ మైనస్ బి కనుక అయితే ఇది ఏ ప్లస్ బి. ఓకే, అదే కనుక ఏ మైనస్ బి అయితే ఇక్కడ మీకు మైనస్ వస్తుంది, సేమ్ అదే టర్ము ఇక్కడ మీకు మైనస్ వస్తుంది. కాస్ ఆఫ్ 50 పై బై 3 మైనస్ ఐ సైన్ 50 పై బై 3 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 రావాలంటే ఈ రెండింటిని మనం ప్రోడక్ట్ చేయాలి. సో ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి ఇజ్ ఈక్వల్ టు 2 2 4 ఇంటూ కాస్ స్క్వేర్ 50 పై బై 3 ప్లస్ సైన్ స్క్వేర్ ఆఫ్ 50 పై బై 3 అవుతుంది. సో మీకు తెలిసిందే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అంటే 1 అవుతుంది. కాబట్టి ఏ స్క్వేర్ ఇదేమవుతుంది, మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 అని
నిరూపితమవుతుంది అనమాట. అది సో రూట్ త్రీ ప్లస్ ఐ హోల్ ఫోర్ హండ్రెడ్లో ఫస్ట్ రూట్ త్రీ ప్లస్ ఐలో మనము 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాము, రూట్ త్రీ బై టూను కాస్ ఫైవ్ బై సిక్స్గా రాసుకున్నాం, దాన్ని ఐసైన్ ఫైవ్ బై సిక్స్గా రాసుకున్నాము. సో టేకింగ్ హండ్రెడ్ హోల్ పవర్ హండ్రెడ్ అని ఉంది, ఆల్రెడీ సమ్లోనే ఇచ్చారు మనకి, అట్లానే టూ పవర్ హండ్రెడ్ ఇది మొత్తానికి ఎంత తీసుకున్నాము హోల్ పవర్ దాని ఉంటే కనుక కాస్ ఎన్టీటా ప్లస్ ఐసైన్ ఎన్టీటా అని తీసుకోవాలి. అట్లానే హండ్రెడ్ పై బై సిక్స్ ఇదేమో హండ్రెడ్ పై బై సిక్స్ అయిపోయింది, క్యాన్సిల్ చేస్తే ఫిఫ్టీ పై బై త్రీ అవుతుంది, అలానే ఇది కూడా క్యాన్సిల్ చేస్తే ఫిఫ్టీ పై బై త్రీ అవుతుంది. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఆల్రెడీ ఇక్కడ దీన్ని మనకు సమ్లోనే ఇచ్చారు ఇది కంపేర్ చేయమని, టూ పవర్ నైంటీ నైన్ ఇంటూ ఏ ప్లస్ ఐబి అని. సో కంపేర్ చేస్తే మీకు ఇక్కడ ఒక టూ ఉండిపోతుంది, కాస్ ఫిఫ్టీ పై బై త్రీ ప్లస్ ఐసైన్ ఫిఫ్టీ పై త్రీ అనేది ఏ ప్లస్ ఐబి అవుతుంది. అదే కనుక మనం ఏ మైనస్ ఐబి తీసుకుంటే దానికి రెసిప్రోకల్ ఇది కాంజుగేట్ కాబట్టి మైనస్ ఆఫ్ ఐసైన్ ఫిఫ్టీ పై బై త్రీ అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ బీ స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్ కాబట్టి ప్లస్ బీ స్క్వేర్ అయిపోయింది, ఇదంతా కూడా కలిపి వన్ అవుతుంది విచ్ ఇస్ ఈక్వల్ ఫోర్. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే.